హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దానికి సంబంధించినటువంటి అఫీషియల్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్లో స్పీషిస్ యొక్క మాస్ ఎక్స్టింక్షన్ గురించి కీ ఫైండింగ్స్ని పబ్లిష్ చేసింది ఈ ఫైండింగ్స్ ఏంటి అంటే సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనేది సైంటిస్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా వేగంగా జరుగుతుంది సిక్స్త్ మాస్ ఎక్స్టెన్షన్ హీస్ హ్యాపెనింగ్ ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్ సో ముందు మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీషీస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం మాస్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీషీస్ అంటే చాలా పెద్ద మొత్తంలో జీవజాతులు అంతరించిపోవడం లేదంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం స్పీషీస్లో జియోలాజికల్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మోర్ దాన్ త్రీ క్వార్టర్స్ ఆఫ్ స్పీషీస్ కనుక ఎక్స్టెంట్ అయిపోతే అంటే అంతరించిపోతే దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటారు సో ఇప్పటి వరకు లాస్ట్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్లో ఫైవ్ టైమ్స్ ఇట్లా మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది సో అలా జరగడం వల్ల దాదాపు డెబ్బై నుంచి తొంభై ఐదు శాతం ప్లాంట్స్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి అంతరించిపోయాయి సో ఇప్పుడు జరుగుతున్నది సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనమాట సో అయితే గతంలో జరిగినటువంటి ఐదు ఫైవ్ మాస్ ఎక్స్టింక్షన్స్ అవి ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా జరిగినాయి ఫర్ ఎగ్జాంపుల్ వల్కానిక్ ఎరప్షన్ అట్లాగే డీప్లిషన్ ఆఫ్ ఓషియానిక్ ఆక్సిజన్ ఇట్లాంటి రీజన్స్ అనమాట కానీ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనేది ఆంథ్రోపోసిన్ ఎక్స్టింక్షన్ రీసెర్చర్స్ మెన్షన్ చేసింది ఏంటి అంటే మానవ చర్యల వల్ల చాలా వేగంగా ఈ జాతులన్నీ అంతరించిపోతున్నాయి అని ఇందులో మెన్షన్ చేశారు ఈ పిఎన్ఏఎస్ పబ్లికేషన్ ప్రకారము టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు దాదాపు వన్ సెవెంటీ త్రీ స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యాయి అంతరించిపోయాయి సో ఒకసారి గనుక స్పీషీస్ అంతరించిపోయినప్పుడు వాటి నంబర్ మళ్ళీ తిరిగి రీస్టోర్ అవ్వడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టింది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు సో ఒకసారి గనుక ఏదైనా స్పీషీస్ ఈ ఎకో సిస్టమ్ నుంచి ఎక్స్టింట్ అయిపోతే అంతరించిపోతే ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాము వెరీ సింపుల్ ఈ ఈకో సిస్టంలో లో ఎవరీ స్పీషీస్ దానికి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ నిర్వర్తిస్తుంటుంది సో ఏదైనా స్పీషీస్ అంతరించిపోయినప్పుడు ఎక్స్టింక్ట్ అయినప్పుడు దాని ఫంక్షన్స్ అన్ని దెబ్బతింటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాప్ పోలినేషన్లో లో కానివ్వండి అట్లాగే వాటర్ ప్యూరిఫికేషన్లో కానివ్వండి కొన్ని రకాలైనటువంటి స్పీషీస్ ఖచ్చితంగా మనకు అవసరం సో అవే లేనప్పుడు ఈ ప్రాసెస్ దెబ్బతింటుంది కదా సో ఈకో సిస్టంలో లో ఎవరీ కి ఏదో ఒక దానికి సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది సో ఒకవేళ అది కనుక అంతరించిపోతే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి మిగతా స్పీషీస్ పైన కూడా ఉంటాయి సో ఇది అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ గురించి తన జర్నల్లో పబ్లిష్ చేసినటువంటి కీ ఫైండింగ్స్ థ్యాంక్ యూ